గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో నీటి తొట్టులు ఈశాన్యంలో వంట ఈశాన్యంలో కార్ఖానా పొయ్యిలు ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉండడం వల్ల పుత్ర సంతాన ప్రాప్తి ఉండదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి హౌస్ ఇది ఈ హౌస్కి ఉత్తర ఈశాన్య ఇది దక్షిణం ఫేసింగ్ హౌస్ కలిగినటువంటి హౌస్ ఇది అయితే దీనికి బ్యాక్ సైడ్ ఉత్తరంలో ఖాళీ ఉంది ఈ ఖాళీలో ఈశాన్యంలో మీకు కనిపిస్తున్న విధంగా ఇక్కడ ఇది నీళ్ల తొట్టి ఇంత ఎత్తైన నీళ్లతోటి ఈశాన్యంలో ఉంది వీళ్ళకి తర్వాత ఈ రూమ్ ఏదైతే ఉందో వెనకాల ఉన్నటువంటి ఈ రూము ఈశాన్యం రూము ఈ ఈశాన్యం రూమ్లో వీళ్ళకి కార్ఖానా పొయ్యి ఉంది వీళ్ళు స్వీట్ ఐటమ్స్ తర్వాత చిల్లర చిల్లరాకుట్లో చిన్నపిల్లలు తినేటువంటి వస్తువులు మిఠాయిలు అందిస్తూ ఉంటారు వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటుంటారు అయితే ఈ హౌస్ మొత్తాన్ని మనం విజిట్ చేసి తర్వాత మొత్తం చెక్ చేసి మన కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈశాన్యంలో ఈ దోషాల వల్ల పుత్ర సంతానం ఉండదు అని చెప్పి మనం చెప్పడం జరిగింది వాళ్ళకున్నటువంటి సంతానం ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు కానీ మగ సంతానం లేరు తర్వాత ఈ ఇంటికి నైరుతి భాగం కూడా కట్ అయిపోయింది ఆ నైరుతి భాగం కట్ అయిపోవడం వల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్ సరిగ్గా ఉండదని చెప్పి మనం చెప్పడం జరిగింది ఎప్పుడూ కూడా గొడవలు కలహాలు అన్నదమ్ముల మధ్య మనస్ప మనస్పర్ధలు ఇటువంటి అంశాలు అనేవి వాళ్ళకు ఉన్నాయి తర్వాత ఈ వాయువ్యం వాకిళ్ళు ఈ గదికి ఏదైతే ఉందో ఇది వాయువ్యం వాకిళ్ళు ఈ వాయువ్యం వాకిళ్ళ వల్ల ఇక్కడ ఏదైతే ఇక్కడే వర్క్ జరుగుతుంది కాబట్టి పని వాళ్ళ నుంచి సమస్యలు ఉంటాయి పనికి సరిగ్గా రాకపోవడం డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం తర్వాత కొద్దిగా చిన్న చిన్న అయినవి జరుగుతాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది తర్వాత ఈ రెండు ఇళ్ళు కూడా ఇప్పుడు ఒకళ్ళే ఉంటున్నారు ఇవి అన్నదమ్ముల ఇళ్ళు ప్రీవియస్గా ఇదంతా కూడా ఒకే ఇల్లు అయినప్పుడు అప్పుడు అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఆ టైంలో చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాళ్ళ నాన్నగారి టైంలో ఇదంతా వాళ్ళ నాన్నగారి టైంలో ఉన్నప్పుడు ఒకే హౌస్గా ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఎప్పుడైతే అన్నదమ్ములు విడగ తీసుకొని ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో వాళ్ళు అప్పటి నుంచి చెడు ఫలితాలనేవి పొందడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఈ ఇంటికి చూసుకున్నప్పుడు వాయువ్యంలో ఇక్కడ రేకుల షెడ్ అనేది తీసుకున్న వీటన్నింటికి స్టోరేజ్ కింద ఈ రెండు హౌసులు కూడా ఇప్పుడు ఒకే వ్యక్తి ఉంటు ఉండడం జరుగుతుంది ఈ వాయువ్యం ప్రొజెక్షన్ వల్ల ఇక్కడ మీకు క్లాత్ సడ్డు ఉన్నాయి మీకు అర్థం కావట్లేదు ఇక్కడ కింద చూస్తే ఇక్కడ మీకు గోడ కనిపిస్తూ ఉంటుంది ఈ గోడ ఇదంతా కూడా వాయువ్యం పెంపు ఉంది ఉత్తర వాయువ్యం పెంపు రేకుల షెడ్ అవుతుంది ఈ వాయువ్యం పెంపు వల్ల మానసిక ప్రశాంతత ఉండదు అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఈ నాలుగు అంశాలు కూడా వాళ్ళకి ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా జరిగినటువంటి పరిస్థితులు కాబట్టి ఒకే ఇంటిని ఎప్పుడు విడదీయకూడదు వీళ్ళు చేసినటువంటి ఫస్ట్ తప్పు అది తర్వాత ఈశాన్యంలో దోషాలు రెండవ తప్పు తర్వాత వాయువ్యంలో ప్రొజెక్షన్ ఇక్కడ మనకి వాయువ్యంలో రేకుల షెడ్ ఉంది ఇది మూడో తప్పు తర్వాత ఇక్కడ ఇంటికి ఉత్తర వాయువ్యం వాకిళ్ళు కార్ఖానాకి ఇది నాలుగో తప్పు ఈ అన్ని తప్పుల వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తర్వాత మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మంచి సజెషన్స్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలనే పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్